ఈ రాష్ట్రానికి పట్టిన దైత్యం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలు నమ్మి మోసపోయింది. ఒక్క శాన్స్ అంటే రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఓన్లీ ఒకసారి చూడటం ఉద్దేశంతో ఇతను ముఖ్యమంత్రిని చేసిన పాపానికి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి ఎంతో మంచి మంచి ముఖ్యమంత్రులు, గొప్ప గొప్ప నాయకులు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల గురించి ఎంత కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీలో ఎంతో ముందుకెళ్ళాం మనం, అన్ని రాష్ట్రాల కంటే దేశంలోనే ప్రథమ స్థానాలను తీసుకెళ్లి స్థాయికి ఆయన ఐటీని తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించి, ఉద్యోగాలు కల్పించి, ఇవాళ పెద్ద పెద్ద స్థాయిల్లో విద్యార్థులు ఉండేలా చేసి ఆయన ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిందంతా కూడా శూన్యం చేసేసాడు ఈయన వచ్చి. ఎవరికి కూడా ఈయన కాలంలో ఈ 4 సంవత్సరాల్లో ఒక్కడు నేను ఉద్యోగం సంపాదించుకున్నాను అన్నవాడు కానీ, ఒక్కడు నేను ఉపాధి నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను అన్నవాడు కానీ, ఏ విషయాల్లో కూడా అన్ని విషయాలని కూడా గొస్తు పట్టించి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ రేపు పొద్దున్న మీరు కష్టపడి ఈ గోతులన్నీ పూడ్చుకోండి, ఈ చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకోండి అనే పరిస్థితి తీసుకొచ్చి మా తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకుని ఇంకా మనం లోతుకి వెళ్ళిపోయి ఇంకా పాడైపోయి కంటే మనకి ఒక మహానుభావుడు ఏదైతే అహర్నిశలు ప్రజల గురించి కష్టపడతాడో, ఏదైతే అహర్నిశలు అభివృద్ధి గురించి కష్టపడతాడో, సంక్షేమం చేస్తాడో, ఆయన్ని మళ్ళీ మీరు ఆ చంద్రబాబు నాయుడు గారు అనే మహానుభావుని మళ్ళీ మనం అధికారంలోకి తెచ్చుకుని ఈ కులశాస్త్రులు అంటారు కదా, ఇండియన్ దెబ్బ ఏం తెలుసు కులవాడికి అంటారు కదా, అలాగా ఇతను చేసిన తప్పుల వల్ల మనం తిన్న దెబ్బలన్నిటి నుంచి మళ్ళీ మనం బాగుపడి ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్లాలన్నా, మన యువతకు మళ్ళీ ఉపాధి కలగాలన్నా, మళ్ళీ అనేక చేతివృత్తులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని సంతోషంగా కుటుంబాలను పోషించుకోవాలన్నా, ఏ విధమైన అభివృద్ధి కావాల్సినా, ఏ రకమైన ప్రజలకు ఉపయోగపడే సంక్షేమం కావాల్సినా, మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కలిసి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఈవేళ మా కన్వీనర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.